దినదిన గండంలా కొనసాగుతోంది ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి. బయటకు రావాలన్నా, పంట పొలాల్లోకి వెళ్లాలన్నా, పాఠశాలకు వెళ్లాలన్నా, పని మీద పోవాలన్నా వణికిపోతున్నారు వారంతా. వీళ్ళని ఇంతగా వణికిస్తున్నది ఎవరో కాదు, గజరాజుల గుంపు. ఒడిశాలోని లఖేరి శాంచురీ నుంచి విజయనగరం, శ్రీకాకుళం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి మైదాన ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు అక్కడి వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి. నిన్ను వీడే నీడ నేనే అన్నట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒడిశా అడవుల్లోకి గిరిజనులను పరుగులెత్తిస్తున్నాయి. ఏనుగులు ఎందుకు విడిచిపోవడం లేదు? అసలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అదిగో అదే ఏనుగుల గుంపు. ఒడిశా నుండి ఆంధ్ర అటవీ ప్రాంతానికి ప్రవేశించిన గజరాజులు అడవుల్లోకి వెళ్లకుండా ఆంధ్ర పరివాహక ప్రాంతాలైన నాగావళి, జంజావతి, వంశధార నదుల వద్ద తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఏడాది కాలంగా అటు ప్రజలకు ఇటు విశాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అడవిలో ఈ ఆకు అల్మోత్తిని తిరిగితే పర్వాలేదు, మూడొస్తే ముప్పుతిప్పలు పెట్టి గ్రామస్తులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఏనుగులను అదుపు చేసేందుకు యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. ఏనుగుల విషయంలో అటవీ శాఖ ప్రయత్నాలు అన్నీ ఎన్ని కావు. ఆంధ్ర అడవుల్లో ప్రవేశించిన ఏనుగుల గుంపు విజయనగరం జిల్లా ఏజెన్సీలో హల్చల్ చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలను సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు గిరిజనులకు చెందిన పంట పొలాలను నాశనం చేస్తుంది. ప్రధానంగా అరటి, మామిడి, బొప్పాయి తోటలను నాశనం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పంట నష్టం వరకు పర్వాలేదనుకుంటే మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోనూ, ఆంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం సరిహద్దు, అటవీ, నదీ పరివాహక ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం చాలా ఎక్కువగా ఉంది. ఈ గుంపు రెండుగా విడిపోయి నాలుగు ఏనుగులు శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో స్థిరంగా ఉండిపోయాయి. మిగిలిన ఏనుగులు ఒక గున్న ఏనుగుతో కలిసి విజయనగరం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ తరచు మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. గతంలో ఏనుగులను ఒరిస్సా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో పంపే ప్రయత్నంలో పలువురు అటవీ శాఖ సిబ్బంది గాయాల పాలయ్యారు. జిల్లాలో 5 ఏళ్ల క్రితం ప్రవేశించిన ఏనుగుల గుంపును అటవీ శాఖ ఒడిశాలోని ఎలిఫెంట్ శాంచురీకి తిరిగి పంపే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. కానీ ఏనుగుల గుంపు మాత్రం విజయనగరం, శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. గతంలో 11 మంది గిరిజనుల్ని పొట్టన పెట్టుకున్నాయి. అంతటితో ఆగకుండా విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ జీఎమ వలస మండలం పెదకుదుమ గ్రామంలో తమ పొలంలో పనిచేసుకుంటున్న కాసన్న దొరపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాసన్న దొరను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే మరొక గిరిజనుడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వారి కుటుంబాలకు, పంట నష్టం వాటిల్లిన వారికి నష్టపరిహారం రూపంలో అటవీ శాఖ భారీ మూల్యం చెల్లిస్తూనే ఉంది. జంతువులను సంరక్షించే జాబితాలో ఏనుగులు కూడా ఉండడంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ఆంధ్ర సరిహద్దుల నుంచి ఒడిశా అటవీ ప్రాంతంలో తరలించేందుకు విజయనగరం అటవీ శాఖ అధికారులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏనుగుల గుంపు డీప్ ఫారెస్ట్కు తరలిపోతే గాని ఇటు అటవీ శాఖ అధికారులకు గాని గిరిజనులకు గాని కంటిమీద కునుకు ఉండేలా లేదు. ఏనుగుల గుంపును ఎలిఫెంట్ శాంచురీకి తరలించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. అంతేకాక ఏనుగుల దాడి ఇలానే కొనసాగుతుంటే ఓ రకంగా ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వాటిల్లుతున్నట్లే. మనకి విజయనగరం జిల్లా తాలూక బార్డర్ ఏరియాస్ అన్నీ కూడా గుంబలక్ష్మీపురము లేకపోతే పార్వతీపురం సైడ్ కానీ, ఇటువైపు ఒరిస్సా మన సాలూరు సైడ్ కూడా తీసుకుంటే చుట్టూ కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఒరిస్సా బార్డర్తో మనకు కవర్ అయి ఉంది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇండియాలోని ఎక్కువ పాపులేషన్ ఉండేటువంటిది వెస్ట్ బెంగాలు, అస్సాము, ఒరిస్సాలో ఎక్కువగా మనకి వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాకైతే అసలు లేనే లేవు. బట్ మైగ్రేషన్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఒడిశాలోని లఖేరి శాంచురీ పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి జరగడం, మైనింగ్ జరుగుతుండగా తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి కారణాలతో అక్కడ నివసించే ఏనుగులు ఆంధ్ర సరిహద్దులోకి వస్తున్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. అలాగే ఏనుగుల సంచారానికి అనువుగా జంజావతి, నాగావళి పరివాహక ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉండడంతో పాటు
ఒక ఏనుగుకు కావలసిన 200 కిలోల ఆహారం విజయనగరం జిల్లా ఏజెన్సీలో లభ్యం కావడంతో ఏనుగులు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటున్నాయంట. ఈ నేపథ్యంలో ఏనుగులు ఒడిశాలో తరలించాలా లేక విజయనగరం జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగుల ఆవాసానికి అనువైన ప్రాంతాలను గుర్తించి అక్కడే ఏనుగులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలా అన్న అంశాలపై అధికారులు తీవ్ర చర్చలు జరుపుతున్నారు. పంట నష్టం, ప్రాణ నష్టాలకు చెల్లించే నష్టపరిహారాలతో ఏనుగుల ఆవాసాలకు ఖర్చు చేయవచ్చని ఆలోచన కూడా అధికారులు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఉన్నాయి. ఆ మధ్యన మీరు చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ అయితే మనకి అహ్మదాబాద్ టౌన్ వరకు వచ్చేసాయి, రైల్వే ట్రాక్ వరకు. మళ్ళీ వాటిని మేము డ్రైవ్ అవుట్ చేసి వెనక పంపించాం. అయినా కూడా మళ్ళీ అవి మళ్ళీ ఈ దశమంతపురం నుంచి మన జిఎల్పురము, గుమలక్ష్మీపురము, లేకపోతే జిఎం వలస మండలం నుంచి మళ్ళీ మన కొమరాడకు వచ్చేసాయి. అయితే మేము ఏంటంటే కంటిన్యూస్గా దీన్ని ట్రాక్ చేస్తున్నాము. మన దగ్గర ఒక 20 మంది వర్కర్స్ ఉన్నారు, ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నారు, ప్లస్ మన సిబ్బంది ఉన్నారు. ఇంతమందిని పెట్టి మనం వర్కౌట్ చేసి వాటిని ఎప్పుడు ఫారెస్ట్ ఏరియాకి డైవర్ట్ చేద్దామన్నా కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంటున్నాయి, బట్ వాటికి అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్. ఎన్నో ప్రయోగాలు చేసి ఫలితం లేకపోవడంతో ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏనుగులకు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉన్న అధికారులను రప్పించాలని నిర్ణయించారు. వారి సూచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి జూన్ నెల చివరి వారంలోనే ఈ బృందం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఏ కారణంగానో ఆ బృందం ఇప్పటి వరకు జిల్లాను సందర్శించలేదు. ఈ బృందం వచ్చి ప్రాంతాన్ని పరిశీలించి ఏనుగులను నియంత్రించడానికి ఏం చేస్తే బాగుంటుందో సిఫార్సు చేస్తోంది. ఏనుగులను అదుపు చేసేందుకు ఏ చర్యలు చేపట్టాలనే విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి 2 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో ఏనుగుల నివాసానికి అనువైన పరిస్థితులు కల్పించి వాటికి తగినంత ఆహారాన్ని అందించాలని ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఎటు నష్టపరిహారం భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని, ఈ మొత్తాన్ని వాటిని సంరక్షించేందుకు వెచ్చించడం ద్వారా ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు వీలుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల సంరక్షణలో ఆరితేరిన వారిని రప్పించాలని నిర్ణయించారు. విలేజెస్లోకి వచ్చేటప్పటికి లో లెవెలింగ్ వైర్స్ ఉంటాయండి, హై టెన్షన్ వైర్స్. అవి తగిలితే ఎలిఫెంట్స్కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశం మీద అవి వెళ్ళేటువంటి మూమెంట్లో వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్ అంతా మేము క్లియర్ కట్గా చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఆపుతున్నారు. అదేవిధంగా పంట పొలాలు ఉండిపోయినప్పుడు కూడా అవి ఏమైనా నష్టం జరగకుండా వాటికి ఎలక్ట్రికల్ షాక్లు అవి కొట్టకుండా అవి కూడా మేము ఆపడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఏంటంటే రైల్వే ట్రాక్ ఒకటి క్రాస్ అవుతూ ఉంది, అది మనకి రాయగడ రూట్లో ఉండేటువంటి రైల్వే ట్రాక్ను కూడా ఈజీగా క్రాస్ చేస్తుంది. ఆ టైంలో కూడా ఎలిఫెంట్స్ని మూమెంట్ ఉండేటువంటి టైంలో ఈ ట్రాకింగ్ రైల్వే తాలూకా స్పీడ్ని తగ్గించడం ఒకటి, హార్న్ కొట్టేటట్టుగా వాటి వల్ల కూడా మేము రెవెన్యూ మన ఎలక్ట్రిసిటీ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. నిపుణుల బృందం వచ్చిన తర్వాత వివిధ కోణాల్లో పరిశీలన, చర్చల అనంతరం ఏనుగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు ఏనుగుల కదలికలను గమనిస్తూ వాటి అడుగుల్లో అడుగు వేస్తూ సిబ్బంది ముందుకెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏది ఆ శాఖ వద్ద కానరావడం లేదు. ఏనుగుల దండనకు వారి ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో, గిరిజనుల జీవితాలకు ఎప్పుడు గజరాజుల దాడి నుంచి మోక్షం లభిస్తుందో ఆ భగవంతుడికే ఎరుక.